టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ప్రతిరోజు మీకు ఉపయోగపడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ మెటీరియల్ అయితే మీకు డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరిన చారిత్రక ప్రదేశాన్ని గుర్తించండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అస్సాంలోని అహోం చక్రవర్తుల సమాధులు ఒక చారిత్రక రాజవంశం వారి యొక్క సమాధులు వాటిని మనము మొయిదంస్ అంటామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ మొయిదమ్స్ రాజుల యొక్క మట్టి దిబ్బ సమాధులు వారు నిర్మించుకున్నటువంటి మట్టి దిబ్బ సమాధులనైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చింది భారతదేశం నుండి నలభై మూడవ సైట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు మనకి నలభై మూడు ప్రాంతాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరినాయి అందులో ఇది పార్టీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇక యునెస్కో అనేది మనకి పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్లో ఏర్పాటు చేయబడింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ప్యారిస్లో ఉందండి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషను ప్రపంచవ్యాప్తంగా ఇది సంస్కృతి ఎడ్యుకేషన్ వీటిని ప్రొటెక్ట్ చేయడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నటువంటి అనేక చారిత్రక స్థలాలు సహజ ప్రదేశాలని గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేయడము టూరిజాన్ని ప్రమోట్ చేయడము ఆ కీలక ఉన్నాయి దీంట్లో అదేవిధంగా మీకు ఇండియాలో మొట్టమొదటిసారిగా యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా నాలుగు ప్రాంతాలను ఆ యునెస్కో గుర్తించింది అజంతా ఎల్లోరా ఆగ్రా కోట తాజ్మహల్ ఇక్కడ అజంతా గుహలు మీకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వాఘేరా నదిపై ఉన్నాయి ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి చెందిన గుహలు ఎస్పెషల్లీ అజంతా గుహలు పూర్తిగా ఇరవై తొమ్మిది గుహలు కూడా బౌద్ధ మతానికి చెందినటువంటి రాతి గుహల శ్రీని ఇవి ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి గుర్తుంచుకోండి నైన్టీన్ ఎయిటీ త్రీలో మొదటిసారిగా వీటికి యునెస్కో ఇచ్చింది ఇది మొన్న డీఎస్సీలో కూడా ప్రశ్న డైరెక్ట్గా అడిగిండు ఆ ఎల్లోర గుహలు మీకు అదే మహారాష్ట్రలో చరణాద్రి కొండలు ఔరంగాబాద్ జిల్లాలోనే ఉన్నాయి ఇక్కడ ముప్పై నాలుగు గుహలు ఉన్నాయండి మొత్తము ఇందులో మీకు హిందూ మతానికి చెందినవి ఉన్నాయి బౌద్ధ మతానికి చెందినవి ఉన్నాయి జైన మతానికి చెందినవి ఉన్నాయి ఈ మూడు మతాలకు చెందిన గుహలు మీకు ఎల్లోరాలో కనిపిస్తాయి ఎల్లారో ఎల్లోరాలో మీకు పదహారవ గుహ ఏదైతే ఉందో ఇక్కడ కైలాస్నాథ్ దేవాలయం ఉంది ఇది క్రీస్తు శకం ఏడు వందల యాభై ఆరు ఏడు వందల డెబ్బై మూడు మధ్య రాష్ట్రకూట రాజు కృష్ణ వన్ ద్వారా నిర్మించబడింది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కైలాసనాథ్ ఏకశిల దేవాలయం ఇది కృష్ణ వన్ నిర్మిస్తున్నాడు ఎనిమిదవ శతాబ్దంలో ఇది ఎల్లోర గుహల గురించి ఇక రెండో క్వశ్చన్ చూడండి భారతదేశం చంద్రయాన్ వన్ ఎప్పుడు ప్రయోగించింది రీసెంట్గా డిఎస్సిలో కూడా ఒక ప్రశ్న అడిగాడు దీనికి సంబంధించి జతపరచండి అని ఇక్కడ చూడండి రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున మనము చంద్రయాన్ వన్ ప్రయోగించింది ఇస్రో చంద్రయాన్ టూ రెండు వేల పంతొమ్మిది జూలై రెండున చంద్రయాన్ టూను ప్రయోగించినాము గుర్తుంచుకొని మూడు గుడిస్తున్నాను చంద్రయాన్ త్రీ రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున చంద్రయాన్ త్రీని ప్రయోగించినాము చంద్రయాన్ త్రీలో మీకు ల్యాండింగ్ అనేది విక్రమ్ ల్యాండరు చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై దిగిన తేదీ మాత్రం ఆగస్టు ఇరవై మూడు అండి అందుకే దీన్ని నేషనల్ స్పేస్ డేగా మనం జరుపుకుంటున్నాం చంద్రయాన్ త్రీ ప్రయోగం మాత్రము జూలై పద్నాలుగు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది ల్యాండింగ్ మాత్రం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున జరిగింది అక్కడనే మనం ఆ ప్లేస్ను శివశక్తి అనే పేరుతో కూడా వ్యవహరిస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రారంభించింది సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ అండి రీసెంట్గా డిఎస్సీలు అడిగిన ప్రశ్నలు జీకేలో ఓవర్ ద టాప్ ఓటీటీ అంటే ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీని ప్రారంభించడం ఇదే ఫస్ట్ టైము రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మరి కేరళ ఓటీటీ ప్లాట్ఫామ్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రారంభించింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ చిట్టిబాబు ఏ సంగీత వాయిద్యంలో నిష్ణాతుడు దీనికి ఆన్సర్ వచ్చేసి వీణ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డిఎస్సి క్వశ్చన్ జీవన్ పర్యంత్ కర్తవ్య అనేది ఏ సైనిక విభాగం యొక్క నినాదం అనే ప్రశ్న ఇచ్చిండు సో దీనికి ఆన్సర్ వచ్చేసి బిఎస్ఎఫ్ అండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క స్లోగన్ జీవన్ పర్యంత్ కర్తవ్య క్వశ్చన్ నెంబర్ సిక్స్ పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం పోషన్ పక్వాడ ఏ నెలలో జరుపుతుంది దీనికి ఆన్సర్ వచ్చేసి మార్చ్లో జరుపుతుందండి పోషకాహారం యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్సీ అవేర్నెస్ తీసుకోవడానికి ప్రజలకు ఈ దీని జరుపుతున్నారు మార్చిలో పోషన్ పక్వాడ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఎన్ని సంవత్సరాల వరకు ఇంగ్లీష్ అధికార భాషగా ఉంటుందని రాజ్యాంగం పేర్కొంది పదిహేను సంవత్సరాలు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని యుఎన్ఓ ఇంటర్నేషనల్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆగస్టు ఏడున నేషనల్ హ్యాండ్లూమ్స్ డే జరుపుకుంటారు ఆగస్టు ఆరున హిరోషిమా డే జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున హిరోషిమాపై అమెరికా అనుబాంబును ప్రయోగించిన తేదీ ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవం లేదా నేషనల్ స్పేస్ డే జరుపుకుంటున్నాం ఆగస్టు ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం ఇవి కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు క్వశ్చన్ నెంబర్ టెన్ లాస్ట్ క్వశ్చన్ ఇవాళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి ఆన్సర్ వచ్చేసి లాస్ ఏంజిల్స్ అండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ క్రీడలు ఇవి ముప్పై నాలుగవ క్రీడలు రెండు వేల ముప్పై రెండులో బ్రిస్బెన్లో జరుగుతాయి ఆస్ట్రేలియాలో రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్లో ఈ క్రీడలు అయితే నిర్వహించడం జరిగింది రీసెంట్గా జూలై నుంచి ఆగస్టు మధ్యలో ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు అవి ముప్పై నాలుగు లాస్ ఏంజిల్స్ అమెరికా ముప్పై ఐదవ క్రీడలు రెండు వేల ముప్పై రెండు బ్రిస్బెన్లో జరగబోతున్నాయి సో ఇది మనకు ఈరోజు డిస్కస్ చేసినటువంటి టెన్ క్వశ్చన్స్ మరి టెన్ క్వశ్చన్స్ రేపు మీకు వీడియోలు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి